आंध्र प्रदेश लो करोना केसलो मल्ली पेरगे गत 24 गंटल्लो 62 केसलु नमोदय्ये दींतो एपीलो मोत्तं केसुल संख्य 1525 कु चेरुकुन्नायि 441 मंदि डिश्चार्ज अयिते 1051 मंदिकि चिकित्स कोनसागुतोंदि జిల్లాల వారీగా చూస్తే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 6, విశాఖ అనంతపురం జిల్లాలో 4 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2 కేసులు, ప్రకాశం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇక కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 436 కు ఈ జిల్లాలో కరోనా కేసులు చేరుకున్నాయి. ఇంకా అక్కడ తీవ్రత కొనసాగుతూనే ఉంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన అందిస్తారు. సుంకన, ఇంకా ఉద్రృతి కొనసాగుతూనే ఉంది, అసలు అక్కడ ఎక్కడుంది సమస్య? కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతుంది. దీంతో జిల్లాలో ఊహించని విధంగా ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ మరో కొత్తగా మరో 25 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో 446కు ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో 10 మంది కూడా మృతి చెందారు. 66 మంది కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క కరోనా విశ్వరూపం దాల్చుకోవడంతో కర్నూలు జిల్లా అంతా కూడా చిగుటాకులవనికి పోతున్నటువంటి పరిస్థితి. కేవలం ఏదైతే ఇక నెల రోజుల వ్యవధిలోనే ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు 436కి చేరుకోవడంతో జిల్లా వాసుల్లో ఆందోళన మరింత రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి. ఇక కరోనాను కట్టడి చేసేందుకు జిల్లాధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా నివారణ చర్యలు చేపట్టినప్పటికీ అవి ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇక ఈ చర్యలన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వల్ల ఇక కరోనా నానాటికే విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా రెడ్ జోన్ ప్రాంతాల్లో చాలామంది కూడా ఇంకా బయటకు తిరుగుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు కూడా అక్కడ సరిగ్గా అమలు కావకపోవడం వల్ల సామాజిక వ్యాప్తి ద్వారా ఒకరి నుంచి మరొకరి యొక్క కరోనా వైరస్ కూడా సోకుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల కూడా ఇక కరోనా వైరస్ అనేది కూడా క్రమక్రమ కేవలం నెల క్రితం వరకు ఇక కర్నూలు నగరంలో కొన్ని కాలనీలకే పరిమితమైనటువంటి ఇక కరోనా కేసులు క్రమక్రమంగా కర్నూలు నగరం అంతా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి. కర్నూలు కేవలం ఒక కర్నూలు నగరంలోనే 250 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కర్నూలు తర్వాత నంద్యాల పట్టణంలో కూడా దాదాపు 80కు పైగా ఇక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం 10 రోజుల క్రితం వరకు కేవలం కర్నూలు, అదేవిధంగా నంద్యాల డివిజన్లో మాత్రమే ఇక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారం నుంచి కూడా ఇక ఆదోని డివిజన్లో కూడా కొత్తగా ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆదోని డివిజన్ వాసుల్లో కూడా ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆస్పరి మండలం జోహరాపురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు కూడా ఈ యొక్క కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఆదోని ఏరియాకు సంబంధించినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఏదైతే ఈ యొక్క కర్నూలు రెడ్ జోన్ ప్రాంతాల్లో వాళ్ళు విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్ళగా ఈ యొక్క కరోనా లక్షణాలతో బాధపడుతుంటే అనుమానం వచ్చి వాళ్ళను ఏదైతే ఈ యొక్క క్వారంటైన్ సెంటర్లకు తరలించి వాళ్లకు శ్వాస పరీక్షలు కూడా తీయడం జరిగింది. అయితే వారికి ఇంకా రిపోర్ట్స్ రావాల్సిందని కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఇక కర్నూలు జిల్లాలో సామాన్య ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వ ఉద్యోగులపైన కూడా ఈ యొక్క కరోనా పంజ విసురుతుంది. ముఖ్యంగా ఏదైతే కనిపించని శత్రువు అయినటువంటి ఈ యొక్క కరోనాపై పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే పోలీసులు అయితేనేమి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక కరోనా బారిన పడి రోజు రోజు కూడా వారి సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక కర్నూలు జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఈ ఆ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. మరొక ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా ఇక రోజుకు వాళ్ళ బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. కర్నూలు కార్పొరేషన్లో ఓ కీలక అధికారికి, అదేవిధంగా అతని దగ్గర పనిచేసే ఒక సహాయకుడికి కూడా ఈ యొక్క ఇద్దరు కూడా కరోనా పాజిటివ్ రావడంతో కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ల వార్డులో వరకు చికిత్స చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క కీలక అధికారి ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన అధికారి కూడా ఏదైతే కర్నూలు కలెక్టరేట్లో జరిగినటువంటి యొక్క సమీక్ష సమావేశాలకు హాజరయ్యారు. ఆయనతో పాటుకు మిగిలిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమో సిబ్బంది కూడా వాళ్ళ దగ్గరికి ఏదైతే ఇక సమీక్ష కలెక్టరేట్లలో ఈ యొక్క మీటింగ్లకు అటెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకు కూడా ఏమైనా ప్రైమరీ కాంటాక్ట్ కింద ఈ యొక్క కరోనా సోకి ఉండొచ్చామనే అనుమానంతో కూడా ఏదైతే అధికారులు కూడా వాళ్ళపై కూడా ఏదైతే ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక
కర్నూలు కార్పొరేషన్ లోని ఈ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి ఉద్యోగులు అయితే అనేది సిబ్బంది కూడా చాలా హడలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా ఏదైతే ఈ కరోనా కేసులు ఏదైతే పరీక్షలు చేయించుకునేందుకు కూడా కొంతమంది ముందుకు వస్తున్నారు మరికొంతమంది ఏదైతే భయంతో వెనుక తిరుగుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా ముందుకు స్వచ్ఛందంగా వచ్చి కరోనా పాజిటివ్ ఏదైతే ఈ కేసులు ఏదైతే పరీక్షలు చేయించుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ చూసుకుంటే ఈ యొక్క కేసుల సంఖ్య నానాటికి పెరుగుతుండడంతో జిల్లావాసులు ఆందోళనలు మరింత రెట్టింపు అవుతున్నటువంటి పరిస్థితి రైట్ ఓకే సుంకన్న మొత్తంగా కర్నూలులో పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇక కృష్ణా జిల్లాలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది అక్కడ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ ప్రస్తుతం కృష్ణా జిల్లాలో తాజా పరిస్థితి ఏంటి ఇప్పటివరకు కొత్తగా 12 కేసులు నమోదైనట్టుగా తెలుస్తున్నాయి మొత్తం 258 కేసులు అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది తాజా అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలోనే ప్రస్తుతం 3వ స్థానంలో కృష్ణా జిల్లా ఉంది అయితే నిన్న ప్రకటించిన కేసుల్లో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్టే చెప్పవచ్చు అయితే ఈ నిన్న సాయంత్రానికే ఎక్కడైతే కేసులు ఎక్కువగా వస్తున్నాయో అదే కృష్ణలంక ప్రాంతంలో దాదాపు 8 కేసులు నమోదయ్యాయి మొత్తం మీద ఈరోజు 12 కేసులు కాక ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అదేవిధంగా కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి నివారించేందుకు అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం లేకుంటే లాక్డౌన్ సంబంధించి నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసులు ఎక్కువగా వస్తున్నాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇళ్లలోనే సొంత వైద్యం చేసుకోవడం కామన్ ఫేవర్గా భావించి ఇళ్లకే పరిమితం అవుతున్న నేపథ్యంలో ఇది మరింత మందికి వ్యాప్తి చెందిన దాఖలు కూడా కనిపిస్తాయి ఇక ఓవరాల్గా చూస్తే ప్రస్తుతం మనం విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్నాం ఈరోజు హెల్త్ బులెటిన్కి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పరిశీలిస్తే మొత్తం 1525 కేసులుగా అధికారులు నిర్ధారించారు గత 24 గంటలు కనుక ఒకసారి పరిశీలిస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 62 కేసులు నమోదయ్యాయి ఇందులో జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 4 కేసులు ఈస్ట్ గోదావరిలో 3 కేసులు గుంటూరులో 2 కేసులు కడపలో 4 కేసులు కృష్ణా 12 కేసులు కర్నూలులో అత్యధికంగా 25 కేసులు అదేవిధంగా నెల్లూరులో 6 విశాఖపట్నంలో 4 వెస్ట్ గోదావరిలో 1 మొత్తం ఈరోజు 62 కేసులు నమోదయ్యాయి గత 24 గంటలు 62 కేసులు నమోదయ్యాయి ఇక రాష్ట్రంలో కూడా అత్యధికంగా ఈ కర్నూలులో కేసులు పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు దేశంలోనే ఈ స్థాయిలో పెరుగుదల ఎక్కడా కూడా లేదు ముఖ్య ఇప్పటి వరకు కూడా అధికారుల లెక్కల ప్రకారం 436 పాజిటివ్ కేసులు ఒక కర్నూలులోనే ఉండగా గుంటూరులో 308 కృష్ణాలో 258 అంటే మొత్తం రాష్ట్రంలో 1525 కేసులు దాదాపు 1000 ఈ 3 జిల్లాలను నమోదు కావడం అందరిని కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది ఇప్పటికే నిన్న రెడ్ జోన్లో కూడా ముఖ్యంగా కర్నూలు కృష్ణా గుంటూరు జిల్లాలతో పాటు చిత్తూరు నెల్లూరు జిల్లాలను కూడా ప్రకటించారు మరోవైపు ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాట్లు కల్పించినా కూడా వీటిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది ఏదేమైనా కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరిగే చోట్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే కృష్ణా గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కేసులను వ్యాప్తిని నిరోధించేందుకు మరింత లాక్డౌన్ నియమ నిబంధనలు కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి వారధి ఎక్కడైందో వారధి మీద పూర్తిగా రాకపోకలను నియంత్రించారు అనుమతి ఉన్నవారు అలాగే పాసులు ఎవరికైతే మంజూరు చేస్తారో వారికి మాత్రమే అనుమతి ఉందని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మరోవైపు అకారణంగా రోడ్డుపైకి వచ్చి ఎవరైనా వస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు కూడా బుక్ చేయాలని చెప్పి విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు ఇప్పటికే ప్రకటించారు ప్రతిరోజు కూడా రెడ్ జోన్లో ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కేసులు ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి ఆయా ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో పాటు విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు ఇద్దరు కూడా ప్రాంతాల్లో పర్యటించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పోలీసు వాహనాలతో మార్చి మార్చుకొని నిర్వహిస్తూ ఉన్నారు ఇక ప్రస్తుతం మనం ఉన్న ప్రధానమైన బెంచ్ సర్కిల్ కూడా 4 కోడల్లో కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాల వాహనాలు ఆపి అకారణంగా వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా ఈ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అయితే ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మాణక్షమంగా ఉన్నప్పుడు కూడా అంతర్గత రహదారుల్లోనే ఎక్కువగా సంచరించడం జనాలు ఇష్టానుసారంగా తిరగడం పని లేకపోయినా కూడా బళ్లపై తిరుగుతుండటంతో కరోనాకు సంబంధించి కేసులు పెరుగుతున్నట్టు కూడా నిర్ధారించారు అదేవిధంగా జ్వరము అదేవిధంగా జలుబు దగ్గు ఇటువంటి ఏమైనా వచ్చినప్పుడు కూడా చాలామంది సొంత వైద్యం చేసుకోవడం మెడికల్ షాపులకు వెళ్ళి ఏదో 4 టాబ్లెట్లు వేసుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ కరోనా వ్యాప్తి చెందుతుందని కూడా
భావిస్తా ఉన్నారు అందువల్ల ఎవరైతే ఇటువంటి సింప్టమ్స్ ఉన్నాయో వారందరూ కూడా తప్పనిసరిగా వైద్యుల సంప్రదించాలని అవసరమైతే ఆ ప్రాంతాల్లో ఉన్న వాలంటీర్ల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ అదే విధంగా ఈ కార్పొరేషన్ ఆఫీసులు కూడా సంప్రదిస్తే అత్యవసరంగా వారికి పరీక్షలు నిర్వహించి నిర్ధారణ కూడా చేసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అయితే ఇప్పటివరకు కృష్ణలంక ప్రాంతంలో కూడా పరిశీలిస్తే అతనికి 4 రోజులుగా జ్వరం వచ్చినప్పటికీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గడపడం వల్ల నిన్న శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది అయితే మామూలు జ్వరంగా భావించి అతను 4 రోజుల పాటు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉన్నాడు దీంతో ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు వారందరూ కూడా ఇప్పటికే క్వారంటైన్ సెంటర్ కూడా తరలించినట్లు సమాచారం మొత్తం మీద ఈరోజు ఈ కరోనా వ్యాప్తికి సంబంధించి అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని దానికి తగ్గట్టు కఠిన చర్యలు ముఖ్యంగా రోడ్లపైకి రాకుండా కఠిన ఆంక్షలు విధించాలని కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు ఏదేమైనా కూడా మరో వారం 10 రోజుల పాటు అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి శ్రీనివాస్ రైట్ థాంక్యూ వెరీ మచ్ ప్రసాద్ మొత్తంగా రెడ్ జోన్లో ఉన్న కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటే ఇక కేంద్రం ప్రకటించిన జోన్లలో భాగంగా ఆరెంజ్ జోన్లో ఉన్న విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు మొత్తంగా ఇప్పుడు అక్కడికి విశాఖలో 29 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది కొత్తగా ఈరోజు 4 కేసులు నమోదైన పరిస్థితి నాయుడు తాజా అప్డేట్స్ ఏంటి అక్కడ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతుంది అయితే ఇప్పుడు దేశంలోనూ రాష్ట్రంలో కూడా క్రమంగా కోవిడ్-19 కేసులు పెరుగుతుండడంతో అత్యవసరమైన వాళ్ళు కొంతమందికి క్వారంటైన్కి తరలించాల్సి వస్తుంది కొంతమంది టెస్టుల కోసం తీసుకెళ్లాల్సి వస్తుంది సో ఇలాంటి క్రమంలో ఎలాంటి వెహికల్స్ కానీ ఇవి కానీ ముందుకు రాని నేపథ్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ప్రతి కలెక్టరేట్లో కూడా క్వారంటైన్కి తరలించాలన్న కోవిడ్-19 పాజిటివ్ ఉన్న వ్యక్తులనైనా అనుమానం ఉన్న వ్యక్తులనైనా తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది విశాఖ కలెక్టరేట్లో ప్రస్తుతాన్ని మనం ఉన్నాం ఇక్కడ చూడొచ్చు సుమారుగా 20 అంబులెన్స్లు పెట్టారు మొత్తం 40 అంబులెన్స్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు రౌండ్ ద క్లాక్ కూడా రన్ చేస్తున్నారు సో మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి ఇదంతా కూడా రవాణా శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ రమేష్ గారు ఉన్నారు సార్ చెప్పండి చెప్పండి సార్ అంటే ఇప్పుడు ఎన్ని వెహికల్స్ రన్ చేస్తున్నారు ఇవి ఏ పర్పస్ వాడుతున్నాము షిఫ్ట్లో ఎంతమంది పనిచేస్తారు షిఫ్ట్ 40 మంది పనిచేస్తున్నాం అండి షిఫ్ట్కి ఒక 20 ఇక్కడ స్టాక్ పెడతాం అండి మా మిగిలినన్నీ మొత్తం 100 ఉన్నాయి మొత్తం ఒక 20 మటుకి స్టాక్ పెట్టుకుంటాం 20-25 అంటే వాళ్ళు డ్రాప్ చేసి వస్తుంటారు అనమాట ఇప్పుడు అవసరాన్ని బట్టి డాక్టర్స్ వాళ్ళంతా కలెక్టర్ ఆఫీస్కి ఇది కంట్రోల్ రూమ్ కదా వాళ్ళ కంప్లైంట్ ఆన్లైన్ కంప్లైంట్ కానీ ఫోన్ కంప్లైంట్ కానీ వస్తుంటుంది విలేజెస్లో కానీ అక్కడికి ఎవరికి ఏం బాగాలి నాట్ ఓన్లీ కోవిడ్ డౌట్ ఉన్న క్యాండిడేట్లు కూడా పోయి పంపిస్తారు గవర్నమెంట్ వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ పరిస్థితిని బట్టి ఇక కేజీహెచ్లో అక్కడక్కడ పెడతారు లేదంటే ఎక్కడన్నా కోవిడ్ డౌట్ పేషెంట్ ఉంటే వాళ్ళందరినీ తీసుకుని క్వారంటైన్లో పెడతాను కూడా ఇవి ఉపయోగపడతాయి క్వారంటైన్ టైం అయిపోయినా కూడా వాళ్ళు ఇళ్లలో డ్రాప్ చేయడానికి కూడా హౌస్ గట్టను పంపిస్తారు కదా వాటికి ప్రథమ హాస్పిటల్ దగ్గర నుండి లేదా క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయి కదా మనకు ఆ సెంటర్స్ ఉండి కూడా మళ్ళీ హౌస్ వాళ్ళ ఇళ్ళకి చేరవేయాలి కదా అక్కడికి ఈ యొక్క ఇక్కడ ఉన్నాయన్నీ ఉపయోగిస్తుంటాం ఈ అంబులెన్స్లు ఆర్టీసీ డ్రైవర్లు వాళ్ళు కూడా షిఫ్ట్కి ఒక 20 అలాగ వస్తున్నారు వాళ్ళు కూడా మొత్తం ఈ విధంగా రౌండ్ ద క్లాక్ 24/7 అలా చేసుకుంటూ వస్తున్నాం అప్ టు ఎండ్ వరకు ఉంటుంది సో ఇప్పుడు మనం చూడొచ్చు మన వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ప్రైవేటు ప్రభుత్వ అన్ని అంబులెన్స్లు కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవడం జరిగింది వీటికి డ్రైవర్స్ లేనప్పుడు ఆర్టీసీ యాజమాన్యంలో ఉన్నటువంటి డ్రైవర్స్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్టీసీతో పాటు మిగతా డ్రైవర్స్ని కూడా ప్రొక్యూర్ చేసి సో రౌండ్ ద క్లాక్ ఎత్తి ఎప్పుడు అవసరమైన అంబులెన్స్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది ఏదైతే కాల్ సెంటర్కి వచ్చినటువంటి సమాచారం మేరకు అవసరమైన ప్రాంతానికి ఇక్కడ నుంచి ఒక వ్యాన్ని డ్రైవర్తో పాటుగా ఇక్కడ నుండి కదిలే టైంలో డాక్టర్స్ని మిగతా కావాల్సిన టీంని కూడా ఇక్కడ నుండి ప్రొక్యూర్ చేసి పంపించి వాళ్ళని అవసరమైతే క్వారంటైన్ సెంటర్కి సార్ లేకపోతే కోవిడ్ సెంటర్కి ఎక్కడికి తరలించాలన్న పూర్తి స్థాయిలో ఉండే విధంగా అంటే మిగతా వెహికల్స్ అయితే వచ్చేటువంటి రానినటువంటి నేపథ్యంలో వీటిని వినియోగించి ఇప్పుడు ఏదైతే వైరస్ని అరికట్టేందుకు ప్రజలు మిగతా వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఆ భయపడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని చర్యలు లేకపోతే తరలించడానికి ఈ వాహనాలను వినియోగిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో నాయుడు విశాఖపట్నం నుండి